గోలకుండా మూలకుండా కూలకుండా కొత్తకుండా ఈ నాలుగు పదాలతో భారతార్థంలో ఒక పద్యాన్ని పూరించండి. ఆహా ఎంత అద్భుత పూరణ. రామ భక్తునైన నాకు భారతార్థాన్ని పూరణించారు. రచనలలో ఒక పద్యాన్ని భావంతో సహా పూరించండి. గణేశ పడితే మనుల్లా కనిపిస్తాయి. అలాగే మనిషి పాదములను చేరితే ఆదముడు అవుతాడు, ఉత్తములను చేరితే ఉత్తముడు అవుతాడు, మధ్యములను చేరితే మధ్యముడు అవుతాడు. ప్రాంతాలకు వ్యాపింపజేయాలన్న మీకు దూహలానికి సంతోషం. పూర్ణ తీర్చదలు వినుము. బల్లరు పాండితి కొందరు నాగరీకులు కొందరు నీతికి భౌతికి సిద్ధహస్తులు కొందరు గాయకులు కొందరు నాయకులు అందరూ అందరూ అందరూ. ఈ సమస్య పూరణల పద్యగానంతో మా మనసెంతో ముడిచింది. సభీకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.